అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర బ్యాంక్ ఉచిత ఉపాధి శిక్షణలో భాగంగా అన్నవరంలో ఇచ్చినటువంటి శిక్షణని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనము రాజమహేంద్రవరంలోని ఇన్స్టిట్యూట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూస్తుంది ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాజమండ్రి. ఆంధ్ర బ్యాంకు ఈ సంస్థని 1989లో స్థాపించారు. ఈ సంస్థ రాజమహేంద్రవరంలో ఆల్కాడ్ గార్డెన్స్లో ఉందండి, ధవళేశ్వరం రోడ్, ఆల్కాడ్ గార్డెన్స్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం తూర్పుగోదావరి జిల్లాలోని చేతి వృత్తుల వారికి, స్వయం సహాయక సంఘాలకు, గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు, అలాగే రైతులకు కూడా శిక్షణ ఇస్తూ ఉంటారు. స్వయం ఉపాధిని పొందే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సంస్థ నడుస్తుందండి. మారుతున్న కాలానుగుణంగా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని వివిధ శిక్షణా కార్యక్రమాలు రూపొందించారు. శిక్షణా కార్యక్రమాలు 60 వరకు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తుంది కొత్త బిల్డింగ్. త్వరలోనే ఈ శిక్షణా సంస్థను కొత్త బిల్డింగ్లోకి మారుస్తున్నారు. మీరు చూస్తున్నది పాత బిల్డింగ్. ఆంధ్ర బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థచే 1989లో స్థాపించబడిందండి. ఈ సంస్థలో చాలామంది యువతీ యువకులు ఉపాధిని పొందారు. శిక్షణ పొందాలనుకునే యువతీ యువకులు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ శిక్షణా సంస్థను సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటివి 586 వరకు ఉన్నాయండి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ప్రయాణం అన్నవరం వైపు సాగుతుంది. అన్నవరంలో బ్యాంబూ క్రాఫ్ట్స్ మీద వారికి ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరిగిందండి. వారి భోజన వసతి అన్నీ కూడా బ్యాంకే చూసుకున్నారు. వాళ్ళ ఇల్లులు అక్కడే అవటం వల్ల వాళ్ళకి భోజనం, అలాగే స్నాక్స్, టీచర్ అన్నిటినీ కూడా బ్యాంక్ వారే అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది అన్నవరం టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం. కొంతమంది ఇన్స్టిట్యూట్ దాకా వచ్చి నేర్చుకోలేనప్పుడు వాళ్ళ దగ్గరికే టీచర్ని పెట్టి కావలసినవన్నీ వాళ్ళకి వస్తువులు కల్పించి నేర్పిస్తారు. వాళ్ళ మెటీరియల్కే ఖర్చు కూడా బ్యాంకు వారే భరించారండి. ఇప్పుడు మేము వాళ్ళున్న ప్లేస్కి వచ్చేసాం. వీరికి అవగాహన కలిగించి స్వయం ఉపాధిని చూసుకునే విధంగా వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నవన్నీ కూడా తాటి మొవ్వుతోటి చేసినటువంటి ఐటమ్స్, అలాగే ఇందులో బ్యాంబూ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. శిక్షణా కాలము వాళ్ళు తీసుకున్నటువంటి కోర్సును బట్టి ఉంటుందండి. వీళ్ళు 13 రోజులు ఇవన్నీ నేర్చుకున్నారు. వీరు ఆవిడ టీచర్ అండి. ఆవిడ మాటల్లో ఉందాము. ట్రైనింగ్ గురించి వివరాలు మాకు చెప్పండి మేడం ఒకసారి. నా పేరు వి జయమణి. వి జయమణి పైకరవేట విశాఖపట్నం. దగ్గరగా 28 ఇయర్స్ పెట్టి నుంచి నేను గుర్తు చేస్తున్నాను. ఇవి వచ్చేసిన సామాన్ అంతా కూడా లేపాక్షి షోరూమ్ సప్లై చేస్తున్నాను. అయితే ఇది నాకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క గురుని కూడా మంచిగా చేసుకుని మంచిగా ఆదాయం పొందాలి. అలాగే నా తపన ఇందులో ఏమి లేదు. మీకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే బ్యాంబూ అండ్ రెయిన్ క్రాఫ్ట్, తాటి మువ్వు, ఇవన్నీ కూడా మేము ఉపయోగిస్తాము. తాటి మువ్వులు అయితే మామూలుగా సైజింగ్లు తీస్తాము. అదే వెదర్ అయితే బ్యాంబూ అయితే వాటిని కూడా సైజింగ్ చేస్తాము, కలరింగ్ చేస్తాము. కలరింగ్ చేసి ఇలా మెటీరియల్ తయారు చేసి దాన్ని షోరూమ్కి సప్లై చేస్తాము. షోరూమ్కి సప్లై చేసిన తర్వాత వాళ్ళు మన క్వాలిటీ బట్టి వాళ్ళు మనకు ఆర్డర్ ప్రశ్న. నేను ఈ ట్రైనింగ్లు ఎలాగే ట్రైనింగ్ ఒక 1000 మంది కన్నా ట్రైనింగ్ ఇచ్చుకుంటాను నేను. నాకు ఆంధ్ర బ్యాంకు ద్వారా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను నేను. ఈ ట్రైనింగ్ కూడా 30 మందికి ఇచ్చాను. ఇక్కడ అన్నవరం గ్రామంలో 30 మందికి ఇచ్చాను. ఈ 35 మంది కూడా మంచిగా ఐటమ్ తయారు చేస్తున్నారు. పిల్లలంతా కూడా మంచిగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మేము ప్రోత్సాహం చేస్తున్నాము. మరి ఎక్కడ వీళ్ళు అమ్ముతారు మేడం వీటన్నింటినీ? వాళ్ళు ఎక్కడ అమ్ముతారంటే ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది కాబట్టి, ఇది దేవస్థానం కాబట్టి అండి, అన్ని విధాల ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అలా మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ దగ్గర నేను సరుకు తీసుకుని వాళ్ళకి నేను అమౌంట్ ఇచ్చేస్తాను. అంటే మీరు వాళ్ళకి ఎలాగనే మార్గం చూపిస్తారు?
వాళ్ళకి నేను అమౌంట్ ఇచ్చేస్తాను. ఒకవేళ వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకి మంచి ఉపాధి వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ కాబట్టి అన్ని రకాల ప్రజలు వస్తారు. బ్యాంకు ద్వారా సహాయం ఉంటుందా మేడం? బ్యాంకు ద్వారా సహాయం ఉంటుందండి. ఇలా ఇలా రన్నింగ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మేనేజర్ గారు చెప్పారు, వాళ్ళకు కూడా మేము హెల్పింగ్ గా ఉంటామండి. వాళ్ళు లోన్ ఇస్తామండి వాళ్ళకి. కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మేము వాళ్ళ పనితనం చూసి మేము అమౌంట్ పెంచుతామన్నారు. ముద్ర లోన్ కింద ఇస్తామన్నారు అండి వాళ్ళకి. లోన్ అంటే ఫస్ట్ తక్కువగా ఇస్తారు, అలా పెంచుకుంటూ పోవాలి దాన్ని. ఫస్ట్ ఒక 10,000 ఇచ్చారంటూ 10,000 పెట్టేసుకుంటే 20,000 తీసుకొచ్చి 20,000 తీసుకుంటారు. టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. టాలెంట్ మీద ఉంటుంది. మనకి ట్రిప్ ట్రిప్ కి కూడా మెటీరియల్ అవసరం, ఇంకా పెంచుకుంటూ ఉంటుందండి. అదే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. తండగొచ్చడానికి మిషన్ ద్వారా ఆకులు చీరి వాటిని సైజుకి తీసుకుంటున్నాము. ముందుగా తాటి మువ్వని ఇలా సైజ్ ప్రకారంగా చేసుకుంటున్నారండి. ఇలా సైజ్ ప్రకారంగా చేసుకున్న ఈ తాటి మువ్వల్ని రంగులు అద్దుతున్నారు. నీళ్ళల్లో కొంచెం రంగు బిల్లలు వేసి వాటిని ముంచి తీసి కొన్ని రోజులు ఆరపెడతారు. ఆరిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా వాటిని చూపిస్తున్నారు వాళ్ళు. రంగురంగులుగా తాటి మువ్వలు తయారు చేసిన తర్వాత వాటితోటి వాళ్ళు బుట్టలు, మీరు చూసిన క్రాఫ్ట్స్ కూడా తయారు చేశారు. ఇలాగా వీటికి వాటికి కట్టలుగా తాటి మువ్వుతో తాటి మువ్వుతోటి బుట్టలుతున్నారా? ఓకే. అలా బాగుందమ్మా ఈ ట్రైనింగ్? మీరు ఏం నేర్చుకున్నారు ట్రైనింగ్? మేము బుట్టాలు ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు? ఒకటే నేర్చుకున్నారు, నేర్చుకున్నారా? మీకు ఉపయోగకరంగా ఉందమ్మా ఈ ట్రైనింగ్? ఇది నేర్చుకోకముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? ఖాళీగా ఉంది ఇక్కడ కూడా, అసలు టైం పాస్ అవ్వదు కదా, అసలు ఖాళీగా ఉండి ఏ పని చేయాలి కూడా తెలుస్తుంది ఈ ట్రైనింగ్ వల్ల. చాలా మీరేం చేస్తున్నారమ్మా? ఆహా, పైకి కొంచెం పైకి చూపించండి మాకు. ఆ మెటీరియల్ ఏంటమ్మా? తాటి మువ్వుతోటి దండలు అల్లుతున్నారు. ఇది నేర్చుకోకముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఇంటి దగ్గర ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ అవుతుందమ్మా? మీరు మాకు అల్లిన దండలు కొంచెం చూపించండి అమ్మా. అలాగా కలర్స్ కూడా ఉన్నాయి కదా, ఈ కలర్స్ అన్ని మీరు తయారు చేసుకుంటారా కలర్ కలర్ గా వీటిని? మీరు కూడా మీరే చేస్తారమ్మా? ఓకే, బాగుంది. ఈ విధంగా వాళ్ళు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రాఫ్ట్స్ అన్నింటినీ వాళ్ళే తయారు చేశారు. దండలు, బొకేస్, బేబీ బాస్కెట్స్, ఫ్రూట్ బాస్కెట్స్, అలాగే బట్టలు వేసుకోవడానికి కూడా చేశారు. ఇది తాటి మువ్వు అండి, దీంతో వాళ్ళు చేస్తున్నారు. వీటిని కొంచెం చిన్న చిన్న సైజులుగా కట్ చేసి వాళ్ళు ఈ విధంగా బుట్టలు, అలాగే ఫ్లవర్స్ కూడా చేస్తున్నారు. ఇవి చూస్తున్నారు కదా దండ ఎలా గుచ్చుతున్నారో, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. బుట్ట కూడా ఈ విధంగానే అల్లారు వాళ్ళు. ఇలా సైజ్ చేసి చిన్న చిన్నగా కట్టగట్టేసి పెట్టుకున్నారు. శిక్షణ అనంతరం వాళ్ళకి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి షాప్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం బ్యాంక్ ఇస్తుందండి. చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి కోర్స్ నేర్చుకున్నారు.
ఇంటి దగ్గరే వాళ్ళు ఉపాధిని పొందే గొప్ప అవకాశం వాళ్ళకు వచ్చింది. ట్రైనింగ్ కూడా వాళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కదా ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు ఆ పని చేస్తున్నారో. ఇక్కడ ఫ్లవర్ చేస్తున్నారు ఈవిడ చూడండి. మాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా నేర్చుకోవటం అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేసిన ఫ్లవర్స్ని పై అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తున్నారు. వాళ్ళు కాదు గ్రీన్ కలర్ మిక్స్ అయిపోయింది సార్ ఆరలేదా? కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి ఆంధ్ర బ్యాంక్ ఉపాధి శిక్షణ సంస్థ అన్నవరంలో ఇచ్చిన బ్యాంబూ క్రాఫ్ట్ ట్రైనింగ్ని. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.